జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లా రామాయంపేటలో జిల్లా స్థాయి ఆర్చరీ పోటీలను రామాయంపేట ఎస్ఐ రాజేష్ మరియు యువజ్యోతి స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు సత్యనారాయణ ప్రారంభించారు. జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకొని 3 రోజులుగా క్రీడా దినోత్సవాలను నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా శనివారం రోజు ఫుట్బాల్ టోర్నమెంట్, ఆదివారం హాకీ టోర్నమెంట్, నేడు ఆర్చరీ పోటీలు నిర్వహించడం జరిగిందని, విజేతలకు బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుందని యువజ్యోతి స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు సత్యనారాయణ తెలిపారు. అదేవిధంగా మెదక్ లో గతంలో ప్రతిష్ఠించిన హాకీ క్రీడాకారుడు ధ్యాన్చంద్ విగ్రహాన్ని రోడ్డు నిర్మాణం పనుల సందర్భంగా తొలగించారని, వెంటనే తిరిగి ధ్యాన్చంద్ విగ్రహాన్ని తొలగించిన ప్రదేశంలోనే నెలకొల్పాలని, లేకుంటే ధ్యాన్చంద్ విగ్రహం నెలకొల్పే వరకు తాము న్యాయ పోరాటాలు చేస్తామని యువజ్యోతి స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు సత్యనారాయణ అన్నారు. పండుగ రోజు ఎందుకంటే ఒక క్రీడా లెజెండ్, ఎదురు లేని మనిషి, ప్రపంచంలోనే అత్యధిక హాకీలో గోల్ సాధించి ఇప్పటి వరకు కూడా ఎక్కడ అతని రికార్డును కూడా ఎవరు అధిగమించలేదు. అంతేకాకుండా ఆయన అత్యున్నతమైన స్థానంలో ఉండి జర్మనీ నియంత హిట్లర్ కూడా లొంగకుండా భారతదేశం తరపున ఆడతానని చెప్పిన ధైర్యవంతుడు ధ్యాన్చంద్. ఆయన యొక్క జయంతిని మన భారతదేశంలో 2012 నుంచి జాతీయ క్రీడా దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. ఈ జాతీయ క్రీడా దినోత్సవం మరి ఈరోజు క్రీడాకారులకు ఒక పండుగ రోజు, మరి పాఠశాలల వారు కూడా దీన్ని అనుసరించి పిల్లలకు ఆటల పోటీలు పెట్టాలని ఈ వేదిక నుండి మేము డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళకి చేయవలసిన అవసరం ఉంది. ఇప్పుడు మేము 20 సంవత్సరాలుగా ఈ యొక్క ధ్యాన్చంద్ జయంతిని కొనసాగిస్తూ క్రీడాకారుల ఉత్సవాన్ని, క్రీడా టోర్నమెంట్లు, క్రీడా ప్రచారం, క్రీడా ప్రేమికులకు మేము ఈ యొక్క ఊతనిస్తూ వారి నుంచి మేము కూడా ఆసరా తీసుకొని క్రీడా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాము. ఇప్పుడు ఈరోజు ఈ సంవత్సరం మేము 3 రోజులుగా మొదట ఫుట్బాల్ టోర్నమెంటు 3 డిస్ట్రిక్ట్లది ప్రకటించి దాన్ని పూర్తి చేయడం జరిగింది. నిన్న హాకీ, ఈరోజు ధ్యాన్చంద్ జయంతి ఆచరితో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మేము ఈ వేదిక నుండి ఒకటే కోరడం జరుగుతుంది, ఈ ప్రపంచ హాకీ క్రీడాకారుడైన ధ్యాన్చంద్ జయంతిని ఇంత ఘనంగా జరుపుకుంటున్నా, మరి ఆయన విగ్రహాలు తెలంగాణలో 2 ఉండేటివి, అది మెదకులో ఉన్న విగ్రహాన్ని 2 సంవత్సరాల కింద తొలగించి ఇంతవరకు కూడా దాన్ని నిలబెట్టలేక మరి దాన్ని పూర్తిగా ముక్కలు చేయడం కానీ, దాన్ని ఎన్నో వేదికల ద్వారా మేము కూడా అర్థించిన అధికారులు కానీ ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. ఇది ధ్యాన్చంద్ గౌరవానికి అవమానం, మరి క్రీడాకారుల మనోభావాలు దెబ్బతీసిన ఈ యొక్క సంఘటన మేము వెంటనే ఈ యొక్క విగ్రహాన్ని తిరిగి ప్రతిష్ఠించాలని కోరుతున్నాం, లేకుంటే న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నామని ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తూ ఈ క్రీడాకారుడు మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సత్యనారాయణ గారికి మా తరపు నుంచి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. స్పోర్ట్స్ అనేది మన నిత్య జీవితంలో ఒక భాగంగా చేసుకుంటే మనం మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ ఫిట్ ఉండేందుకు అవకాశం ఉంటుంది. ధ్యాన్చంద్ గారి జయంతి సందర్భంగా మనం ఎవ్రీ ఇయర్ ఈ రోజున నేషనల్ స్పోర్ట్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. స్కూల్ సిలబస్లో కూడా మనకు రెగ్యులర్గా ఓన్లీ స్టడీసే కాకుండా స్పోర్ట్స్ కూడా ఉండాలనే దాంట్లోనే చాలామంది కొత్తగా ఇన్నోవేషన్ స్టార్ట్ చేసి ప్రతి స్కూల్లో కూడా గేమ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, మన గురించి స్పోర్ట్స్ అనేది మన హెల్త్ గురించి, ప్లస్ స్పోర్ట్స్లో ఇంప్రూవ్ అయ్యి చాలామంది మంచి పేరు తెచ్చుకొని ఒక ఉన్నత స్థానాలకు ఎదిగిన వాళ్ళు ఎంతోమంది ఆదర్శంగా ఉన్నారు. కాబట్టి ఎవరు కూడా స్పోర్ట్స్ నెగ్లెక్ట్ చేయొద్దు. మనకి ఎంత వీలైతే అంత స్పోర్ట్స్లో ఇన్వాల్వ్ అయ్యి మంచి హెల్త్ సాధించాలని కోరుకుంటున్నాను.